చలికాలంలో వచ్చే ఎలాంటి నొప్పులకైనా సర్జరీ అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. ప్రతిసారి బిగ్ బాస్ షో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది, కానీ ఈసారి బిగ్ బాస్ షో హ్యూజ్ కాంట్రవర్సీకి దారితీసింది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పై కేసులు నమోదు అవ్వడం, అతను పరారీలో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రాజేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని, కేసు నమోదు చేసి కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదన్నారు. అలాగే పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్న ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు ఉందని, ఎఫ్ఐఆర్ కాపీ లేకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని అన్నారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే తెలుస్తుందన్నారు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అల్లొచ్చిన అంటే తగ్గేలే, అల్లొచ్చిన అంటే తగ్గేలే. అన్న నేను ఏడి ఊలే, అన్ని తప్పుడు సమాచారాలు అవి, నేను ఇంటికాన్నే ఉన్నా, బరాబర్ ఇంటికాన్నే ఉన్నా, అన్న వాళ్ళు వచ్చే వరకు ఏడున్నానో వీలు చెప్తారా? అన్న ఏడున్నానో ఇంటికాన్ని మీరే చెప్పాలి, నేను ఏంటంటే పోయినా అంటాను. పల్లవి ప్రశాంత్ ఎక్కడికి పోలేదు, ఇంటికానే ఉన్నాడు. నేను చూడనీకి వచ్చినా, నిన్న నా పడి పూజ ఉండే, ఆ రమ్మని చెప్పాను, ప్రశాంత్ నువ్వు ఖచ్చితంగా రావాలి, నాది ఏదున్నా ఖచ్చితంగా వచ్చేటోడే అన్న ఇంటికాడ, అందరు వస్తారు అన్న, నేను ఫోటో తీసుకుంటే బాగుండదు, దూరం దూరం నుంచి వచ్చారు, నువ్వు ఎప్పుడు ఖచ్చితండే, మీరు ఏమనుకోకుండా తప్పైంది అని నిన్న నాతో అన్నాడు. సరే నువ్వు ఏం టెన్షన్ వాడుకు, ప్రసాదం తీసుకొని నేనే వస్తుంది దగ్గరికి అని చెప్పి నేనే వచ్చింది ఈరోజు. ఇందాక న్యూస్ ఛానల్ వస్తుండే కదా, నేను చూసిన పరాజులు ఉన్నాడు ప్రశాంత్, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని. మరి ఆమె ఏడుకొస్తే ప్రశాంత్ నేనే ఉన్నాడు కదా. ఇగో ఇట్లాంటివి పెట్టడు, తప్పుడు పెట్టడు పెట్టకండి, ఎందుకంటే ఒక మనిషి జీవితం ఇది. ఇక్కడ ఉన్నాడు మనిషి మనందరం, మన కళ్ళం కూడా కనబడతలేదా? ఏదో టీఆర్పీలు, టీఆర్పీలు ఏదో డబ్బులు వస్తాయని మీరు ఏదో విద్యుత్ పోవద్దు. అందరికీ అందరి గురించి ఆలోచించారు.